वेलकम बैक प्रस्तुत सेंसेक्स 45 पाइंट लाभ तो निफ्टी 5 पाइंट लाभ तो ट्रेड होतनाई सो कोद्दिगा बाइंग कनिपिस्तुंदि लोअर लेवल्स लो मे बी मार्केट क्लोजिंग समयानिकि मरिकొంత रिकवर अय्ये अवकाशालु कनिपिस्तुन्नायि अलागे एनलिस्ट प्रसाद गारु तन रिकमेंडेशन्स पंपिंचारु प्रसाद इक्विटी स्ट्राटजिस्ट डॉट कॉम पार्टनर मनकि रेग्युलर गा रिकमेंडेशन्स इस्तुन्ना एनलिस्ट जिंदाल साउथ वेस्ट होल्डिंग्स देश डब्ल्यू होल्डिंग्स अंटाम मनं करंट मार्केट प्राइस 1910 दग्गर दीनि रिकमेंड टारगेट प्राइस 2200 नेक्स्ट 2 to 3 मंथ्स लो ई प्राइस वच्चे अवकाशं उंदि अंटारु सो दीनि ओक शार्ट टर्म इन्वेस्टमेंट आपर्चुनिटी गा आयन रिकमेंड चेस्तुन्नारु अलागे सो नेक्स्ट कॉलर हेलो 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 या సార్ నాకు బిఈఎన్ ఒకటి ఇండియన్ ఆయిల్ ఈ రెండు కరెంట్ మార్కెట్ లో బై చేసుకోవచ్చు అంటారా ఇండియన్ ఆయిల్ అండ్ ఇంకొక స్టాక్ ఏదండి ఇండియన్ ఆయిల్ అంటే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి ఇవాళ ఆర్మీ నుంచి ఆర్డర్ వస్తుంది అని కూడా ఈ కంపెనీ ప్రకటించడం జరిగింది సుమారుగా 10,000 కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి సో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్ అండి బిఈఎల్ మాత్రం డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళు పైనీర్స్ అండ్ ఆల్మోస్ట్ కింగ్స్ ఇన్ ఇండియా అండ్ వాళ్ళకి యాక్చువల్లీ కాంపిటీషన్ అనేది లేదనే చెప్పుకోవాలి सो अमंग पीएसयूस इट्स वन आफ द बेस्ट कंपनी इन इंडिया अंडी जनरली मन की आ कंपनी क्वालिटी आफ द वर्कफोर्स चाला हाई लेवल अंडी सो डेफिनेटली फंडामेंटल्स परंग चाला मंची स्टॉक डिफेंस इलेक्ट्रॉनिक्स चाला पायनियर्स एंड किंग्स अंड नेक्स्ट पीएसयू डिसइन्वेस्टमेंट्स नेक्स्ट वन आर टू इयर्स इटुवंटि कंपनी बिकाज आफ इट्स स्ट्रांग बैलेंस शीट వీళ్ళు స్ప్లిట్ చేయడం లేకపోతే హై డివిడెండ్ ఇవ్వడం కానీ బోనస్ ఇవ్వడం కానీ ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది సో ఈ మధ్యన మనం ఇంజనీర్స్ ఇండియాలో చూసాము సో ఇటువంటి కంపెనీకి వేర్ దెర్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ ఎ కాంపిటీషన్ ఇప్పుడిప్పుడే ఇతరత్ర వేరే ప్రైవేట్ రంగం కంపెనీలకు కూడా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కానీ డిఫెన్స్ రంగం కానీ ఎంట్రీ ఇస్తామని చెప్తున్నారు బట్ ఈ కంపెనీ డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అండి ప్లీజ్ హోల్డ్ ఆన్ టు ఇట్ లేకపోతే ఇప్పుడు కూడా బై చేయొచ్చండి ఇండియన్ ఆయిల్ మాత్రం అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అండి ఓఎంసి I would request you to avoid the company endukante ee madhya manaku $85 kuda daati poyindi per barrel crude oil kuda వీళ్ళకి ఎప్పుడైతే ఆయిల్ పెరుగుతుందో వీళ్ళకంతా లాసెస్ ఎక్కువ చవి చూడాల్సి వస్తుంది సో ఆ నేపథ్యంలో ఐఓఎల్ మాత్రం అవాయిడ్ చేయండి బిఎల్ మాత్రం డెఫినెట్లీ యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ఆర్ యూ కెన్ ఈవెన్ బై ఆన్ డిప్స్ అండి నెక్స్ట్ కాలర్ సత్య వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు సత్య గారు హలో హలో సత్య గారు యా సో సత్య గారి కాల్ తీసుకోలేకపోతున్నాం సమ్ ఆడియో ప్రాబ్లం వచ్చినట్లు కనిపిస్తుంది కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనించే ప్రయత్నం చేద్దాం పద్మజ విజయవాడ నుంచి అడుగుతున్నారు సేల్ 253లో బై చేశారు షార్ట్ టర్మ్ కోసం దీని టార్గెట్ చెప్పండి అంటున్నారు 270 వరకు వచ్చే అవకాశం ఉందా 270 దాకా స్టాక్ అయితే కొంత రావడానికి అవకాశం ఉందండి దీనికి డెఫినెట్గా దీనికి మెటల్ అని కూడా చాలా స్ట్రాంగ్ ఉంది డెఫినెట్గా ఇది పెరిగే అవకాశం ఉంది తర్వాత డిజిన్వెస్ట్మెంట్ న్యూస్ కూడా ఇవి రీసెంట్గా ఈ స్టాక్లో బాగుండడం వల్ల ఏంటంటే స్టాక్ చాలా స్ట్రాంగ్ ఉంది 248 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేయండి అలాగే ఆంధ్ర బ్యాంక్ ఈ రేట్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు 118 లో తీసుకోవచ్చు అంటారా అంటే 118 లో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్కి అయితే తప్పకుండా తీసుకోవచ్చండి ఎందుకంటే బ్యాంకింగ్ రంగం కూడా ఇప్పుడు ఈరోజు తిమోతి గైట్నర్ గారు ఇండియా రావడం జరిగింది ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కూడా నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాయని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన ఇద్దరు కూర్చుని ఇన్సూరెన్స్ కానివ్వండి బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి ఇవన్నీ కూడా మేజర్ రిఫార్మ్స్ వస్తాయని చెప్పి కూడా అనుకుంటున్నారు ఇదే కాకుండా డెఫినెట్లీ ఇప్పుడు క్రెడిట్ ఆఫ్ టేక్ లాస్ట్ ఇయర్ 16% కోసం తీసుకోవచ్చు అంటారా షార్ట్ టర్మ్ అంటే అది చెప్పడం కష్టం అండి అది టెక్నికల్స్ ప్రకారం వెళ్తే బెటర్ కానీ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డెఫినెట్లీ తీసుకోవచ్చండి సో నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ స్పాన్ అయితే కూడా డెఫినెట్లీ అది కొనుక్కోవచ్చండి బట్ ఎనీవే ఇప్పుడైతే అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇంత ర్యాలీ వచ్చింది రీక్యాపిటలైజేషన్కి ఇంత ర్యాలీ రావడం ఏంటనేది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం బ్యాంక్ రీక్యాపిటలైజ్ చేస్తున్నారు అంటే బ్యాంక్ క్యాపిటల్ ఎడిక్వేట్గా లేదు దీనికి అవసరమైన మద్దతు అందిస్తున్నారన్నది ఒక నెగిటివ్ ఇండికేషన్గా తీసుకోవాల్సింది పోయి మార్కెట్ ఎందుకో చాలా ఓవర్ రియాక్ట్ అయ్యి ఒకసారి 20% పైగా స్టాక్లో మనం అలహాబాద్ బ్యాంక్ చాలా బ్యాంక్స్లో చూసామండి ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ సో ఇంకొకటి మనకి ఇప్పుడు 22% గ్రోత్ రేట్ క్రెడిట్ ఆఫ్ టేక్ ఉంటుందని కూడా అంటున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్కి డెఫినెట్లీ ఒక డిప్స్లో తప్పకుండా కొనొచ్చండి బట్ ప్యూర్లీ రీక్యాపిటలైజేషన్ అంటే వీకర్ బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు సిండికేట్ బ్యాంకు యూకో బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దానికంటే బెటర్ లెగ్లో ఉన్నారు సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కొనండి లేకపోతే మాత్రం ఈ 20th ఏప్రిల్ తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చేదాకా మాత్రం ఆగచ్చు ఓకే అండి సో డిక్లైన్స్లో బై చేసే ప్రయత్నం చేయండి ఆంధ్ర బ్యాంక్ లాంటి స్టాక్స్ను మూర్తి కేఎస్ఆర్ అడుగుతున్నారు రోహిత్ ఫెరో
40లో బై చేశారు ఉంది సెల్ చేయించారు హోల్డ్ చేయించారు అడుగుతున్నారు బెంగళూరు నుంచి అడుగుతున్నారు కొంతకాలం వెయిట్ చేయండి ఇప్పుడే రీసెంట్ గా లాస్ట్ కొన్ని రోజులుగా బాగా స్టాక్ 32 ఆ లెవెల్స్ నుంచి బాగా పెరగడం జరిగింది 65 టు 70 రూపాయస్ పెరిగే అవకాశం ఉంది హోల్డ్ చేయండి ఓకే అండి ఏవి ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నారు టాటా మోటార్స్ అని ఏప్రిల్ ఫ్యూచర్స్ తీసుకున్నారు ప్రెజెంట్ రేట్లో బై చేయొచ్చని అడుగుతున్నారు ఏప్రిల్ ఫ్యూచర్స్ ఒకటే టాటా మోటార్స్ అయితే మీరు కొంత వీక్ మీ అదర్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కొంత వీక్ ఉందండి ఏదైనా కూడా మీరు కొంత అవాయిడ్ చేయండి డిక్లైన్స్లో బై చేయండి ఇప్పుడైతే మీకు ఫ్యూచర్లో మాత్రం బై చేయకండి అలాగే రిలేటెడ్ క్వశ్చన్ యువన్ శ్రీరామ్ అడుగుతున్నారు టాటా మోటార్స్ 760 పుట్ ఆప్షన్ తీస్తున్నారు 37లో హోల్డర్ ఎగ్జిట్ అన్నారు అది కొంత హోల్డ్ చేయండి అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయండి 785 దగ్గర దీనికి బాగా రెసిస్టెన్స్ అండి గత 2-3 సార్లు కూడా ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ కావడం జరిగింది 785 బిలో ఉన్నంత కాలం మీరు పుట్టు హోల్డ్ చేయండి అది కానీ దాటిందంటే మాత్రం కవర్ చేసేసాను అలాగే ఫెరో ఎలాయిస్ ఈ కంపెనీని తీసుకుందాం అనుకుంటున్నారు చైతన్య భీమవరం నుంచి 1 ఇయర్ పర్స్పెక్టివ్ తీసుకుందాం అనుకుంటున్నారు తీసుకోవచ్చు ఫెరో ఎలాయిస్ అయితే ట్రాక్ చేయట్లేదండి యా ఫెరోలైజ్ అంటే ఇప్పుడు కొద్దిగా మనకి మెటల్స్ రంగం కూడా మళ్ళీ పుంజుకుంది కాబట్టి వాళ్ళు బేసికలీ ఫెరోలైజ్ అన్ని ఇన్పుట్స్లా వాడతారండి ఇప్పుడు మనకి హోమ్ గ్రోన్ కంపెనీ కూడా ఉంది నవభారత్ ఫెరోలైజ్ వాళ్ళు ఫెరోలైజ్ ప్లస్ ఇప్పుడు పవర్ కంపెనీ అని చెప్పుకోవాలి ఓవరాల్గా లాస్ట్ 1-1.5 ఇయర్ కంటే మాత్రం ఆశాజనకంగానే ఉందండి ఆ సెక్టర్ మొత్తం సో డెఫినెట్లీ యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ అండి ఓకే అండి ఫిడిలిటీ ఇంటెల్ ఆపర్చునిటీ ఫండ్ అండ్ యూటీఐ వెల్త్ బిల్డర్స్ ఫండ్ ఇవి రెండు హోల్డ్ చేస్తున్నారు దుర్గారాణి తుమ్మల మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినవి మనం కొంచెం పోర్ట్ఫోలియో చూసి చెప్పాల్సి వస్తుందండి మేబీ నెక్స్ట్ సెషన్లో మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో నెక్స్ట్ మెయిల్ షేక్ ఇమ్తియాజ్ అడుగుతున్నారు హెస్టర్ బయో ఏ లెవెల్లో బై చేయొచ్చు చెప్పండి అని అడుగుతున్నారు హెస్టర్ బయో అసలు స్టాక్ సంబంధించి ఎటువంటి ఐడియా ఉంది హెస్టర్ బయో అనేది బేసిక్లీ వాళ్ళు ఈ అనిమల్ హెల్త్ కేర్కి సంబంధించి వాళ్ళు కొన్ని మెడిసిన్స్ అవన్నీ చేస్తారండి బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా అంత ఆశాజనకంగా లేదు పర్ఫార్మెన్స్ అనేది ప్యూర్లీ వాళ్ళు ఫార్మసూటికల్ రంగంలో అంటే వెటర్నరీ బేస్డ్ ఇవి చేస్తారు సో డెఫినెట్లీ దానికి ఎంత ఫ్యూచర్ ఉంటుంది అనేది చెప్పడం ఇమీడియట్లీ కష్టం దానికంటే మీరు నార్మల్ ఫార్మసూటికల్ కంపెనీస్ ఏదైనా ఎంచుకుంటే ఈ హ్యూమన్ ఫార్మసూటికల్ కంపెనీస్ అనేది దానికి బెటర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అండ్ బెటర్ రిటర్న్స్ అవన్నీ ఉన్నాయని కంపెనీ పరంగా కూడా ఇది ఎప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా మేజర్ పర్ఫార్మెన్స్ అంటూ చూపించలేదు సో అందుకని మీరు షిఫ్ట్ ఓవర్ అయిపోతే బెటర్ అండి ఇప్పుడు ఆల్మోస్ట్ హై ఉందండి 150 రూపీస్ ఈరోజు కూడా 15% పెరిగింది ఈ ఇట్లా పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ కావడం మంచిదండి ఓకే అండి మీ దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్గా ఎగ్జిట్ అయిపోండి ఇటువంటి స్టాక్స్ నుంచి ఫెనోప్లాస్ట్ 35-60లో బై చేసాయని చెప్పారు ప్రస్తుతం వెయిట్ చేయండి డెఫినెట్గా మీకు షార్ట్ టర్మ్లో కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఫెనోప్లాస్ట్లో హైటెండ్ యాక్టివిటీ గమనిస్తున్నాం లాస్ట్ 2-3 డేస్ నుంచి చాలా హ్యూజ్ వాల్యూమ్స్ జరుగుతున్నాయి ఫైనల్గా ట్రేడర్స్కి ఎటువంటి సలహాని ఇస్తారు సో ఒకటండి మార్కెట్ అయితే 5380 దగ్గర నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ అనేది మనకు కనపడుతుంది ఇప్పుడు కూడా దగ్గర దగ్గర అక్కడికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఒక 5 పాయింట్స్ ప్లస్ నుంచి మళ్ళీ ఫ్లాట్గా మైనస్లోకి వచ్చింది ఏదైనా కూడా దాటితేనే నిఫ్టీని నెక్స్ట్ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉందండి ఒకవేళ అది కానీ దాటలేదంటే మార్కెట్ ఈరోజు క్లోజింగ్లో ఒక ఫ్లాట్గా ఒక -5 పాయింట్స్ 10 పాయింట్స్ ఆ విధంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంతకుమించి పెద్ద కూడా పడే అవకాశం కూడా లేదు ఒకవేళ 5355 కానీ నిఫ్టీ కానీ బ్రేక్ అయిందంటే మాత్రం కొంచెం మార్కెట్లో ఒక ఇంటర్డేలో ఒక చిన్న కరెక్షన్ రావడానికి అవకాశం ఉందండి ఓకే అండి సో ఓవరాల్గా ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ని మనం కొనసాగిస్తున్నట్లు కనిపిస్తున్నాయి మార్కెట్స్ మేబీ ఇదే ట్రెండ్ క్లోజింగ్ వరకు ఉన్న ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఆర్ ఏదైనా సర్ప్రైజ్ వచ్చే అవకాశం కనిపిస్తుందా సర్ప్రైజ్ మాత్రం లాస్ట్ అవర్ సర్ప్రైజ్ లాంటిది ఏదైనా ఐ డోంట్ ఫోర్సీ ఎనీ సర్ప్రైజ్ టుడే అండి ఎందుకంటే ఈవెన్ మనకి గైత్నర్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు ఇవన్నీ కూడా సాయంత్రమే తెలుస్తాయి అసలు యాక్చువల్లీ సో అందుకని కొద్దిగా యాక్టివిటీ బ్యాంకింగ్ రంగంలో కనిపిస్తుంది కానీ సర్ప్రైజ్ మాత్రం ఏం కనిపించలేదండి ఓకే అండి నెక్స్ట్ 5 ఇయర్స్లో $600 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చేస్తూ ఉంటూ ప్రణబ్ ముఖర్జీ జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ ప్రకటించడం జరిగింది ఏజెన్సీస్ నుంచి వస్తున్న వార్తలు ఇవి సో ఇన్ఫ్రా స్టాక్స్ డెఫినెట్గా సెలెక్టివ్గా వెళ్ళండి ఇన్ఫ్రా అనగానే హడావుడిగా ప్రతి కనపడిన ఇన్ఫ్రా అని చివర పేరున్న కంపెనీ అలా కొనకుండా ఫండమెంటల్ సౌండ్గా ఉన్న కంపెనీస్లో డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇది వాటి బిజినెస్ లంచ్ కార్యక్రమం రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం